నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు సురుగ్గా సాగుతున్నాయి. మరి కొత్త గవర్నమెంట్లో కొత్త మంత్రులు ఎవరు, ఎవరు ఉండాలి, సామాజిక వర్గాల అంచనాలు ఏంటి, 25కి మించకూడదు, సీనియర్లు ఎవరు, యూత్ ఎవరు అనే దాని మీదే చంద్రబాబు గారు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రస్తుతం 164 మంది కూటమి అభ్యర్థులు, టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ, ఈ కూటమి అభ్యర్థులు 164 మంది గెలిచారు. అందులో అందరూ సీనియర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యూత్ కూడా ఉన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఈసారి విజయ్ దుందుబి మోగించారు. మరి మంత్రులుగా కావాలని లేకపోతే మంత్రుల్ని ఎవరు చేస్తే బెటర్ అని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం ఉండాలి, మరి ఉమ్మడి జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పిస్తారా, విడిపోయిన జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పిస్తారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ. కాకపోతే చంద్రబాబు గారు కూడా 2019 విడిపోయిన జిల్లాల వైజ్గానే జిల్లాల పార్టీ అధ్యక్షులను పెట్టారు. అంటే విడిపోయిన జిల్లాల ప్రకారమే ఆ మంత్రులు కూడా కేటాయించే అవకాశం. అదే నరసాపురం పార్లమెంటుకి మంత్రి ఎవరు ఉండాలి, ఏలూరు జిల్లాకి ఎవరు ఉండాలి, లేకపోతే రాజమండ్రి జిల్లాకి ఎవరు ఉండాలి, కాకినాడ జిల్లాకి ఎవరు ఉండాలి, ఇలా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి ఎవరు ఉండాలి, బందర్ పార్లమెంటు బందర్ జిల్లాలో ఎవరు ఉండాలి, ఇట్లా డివైడ్ అయిన జిల్లాలకు మాత్రం మంత్రులు పెట్టి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మనకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గుంటూరు కృష్ణా జిల్లాలో కమ సామాజిక వర్గం నుండి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఇద్దరికి మంత్రి పదవిలో ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అదేవిధంగా మన జిల్లా నుండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి దెందులూరు ఎమ్మెల్యేగా చింతనే ప్రభాకర్ గారు పోటీలో ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా చింతనే ప్రభాకర్ గారిని మంత్రివర్గంలో తీసుకుంటే ఎలా ఉంటుంది, మంత్రివర్గంలో 3 గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి చింతనే ప్రభాకర్ గారు కూడా మంత్రిగా తీసుకోవాలన్న ఒక ఆలోచన టీడీపీ అధిష్టానం చంద్రబాబు గారు అండ్ నారా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో 2009 తొలిసారిగా చింతనే ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అయ్యారు. 2014 రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. విప్పుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. మరి 2024 దెందులూరు నుండి మళ్ళీ 3వ హ్యాట్రిక్ సాధించారు, ఎమ్మెల్యే అయ్యారు. మరి ఇప్పటికీ 2వ గెలిచినప్పుడే మంత్రిగా ప్రయత్నం చేశారు. మంత్రిగా ఆయనకున్న పరిచయాలు, ప్రభాకర్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో ఉన్న టీడీపీ ప్రముఖ నాయకులు ఉన్నారు, వారందరితో మంచి పరిచయాలు ఉన్నాయి. వారి ద్వారా రాష్ట్రంలో మంత్రిగా 2014 ఉండాలని ప్రయత్నాలు చివరి నిమిషం వరకు చేశారు. దాదాపుగా కొన్ని సందర్భాల్లో సక్సెస్ అయింది. కాకపోతే ఆ దిశలోనే విప్పుగా చంద్రబాబు నాయుడు గారు విప్పుగా చేశారు 2014 నుంచి 2019 వరకు ఉన్న గవర్నమెంట్లో. మరి ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గానికి కూడా పెద్ద పీట వేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఈ నేపథ్యంలో చింతనే ప్రభాకర్ గారి పేరు కూడా పరిశీలనలో ఉందని మనకున్న సమాచారం. అదేవిధంగా చింతనే ప్రభాకర్ గారు కూడా ఆయనకున్న పరిచయాలు, టీడీపీలో ఉన్న ప్రముఖులతో ఉన్న సత్సంబంధాలు కూడా చింతనే ప్రభాకర్ గారికి ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ గారిని మంత్రిగా తీసుకోవాలని టీడీపీలో ప్రముఖులు కొంతమంది, ప్రభాకర్ గారికి పరిచయం ఉన్న సన్నిహితులందరూ కూడా చంద్రబాబు గారి దగ్గర ప్రతిపాదన పెట్టినట్టు మనకున్న సమాచారం. అదేవిధంగా టీడీపీ అధిష్టానం కూడా చంద్రయ్య గారి పేరుని మంత్రిగా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అయితే సామాజిక వర్గాల వారీగా అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పించాలి కాబట్టి అటు బీసీలకు ఇవ్వాలి, అటు ఎస్సీలకు ఇవ్వాలి, అదేవిధంగా కాపులకు ఇవ్వాలి,
కావు సమాజ వర్గంలో మరి జనసేన పార్టీ అధినేత నాలుగు పేర్లు ఇచ్చారు. ఆ నాలుగు పేర్లలో ఒకటి నాదిండ్ల మనోహర్ గారు, కమ సమాజ వర్గం కొనతల రామకృష్ణ గారు, మరి కావు సమాజ వర్గం బొమ్మిడి నాయకర్ గారు, బీసీ సమాజ వర్గం, మరి అదేవిధంగా వీళ్ళు కందుల దుర్గేష్ గారు, మరి ఆయన కూడా కావు సమాజ వర్గం. ఇలాగే మరి ఈ జిల్లా నుండి కమ సమాజ వర్గం నుండి ఖచ్చితంగా మంత్రి అవ్వాలంటే తూర్పుగోదావరి జిల్లాలో గోరంట బుచ్చ చౌదరి గారు కానీ, లేదంటే ఏలూరు జిల్లాలో ఉన్న సింతని ప్రభాకర్ గారు కానీ, ఈ రెండు పేర్లు ఎవరో ఒకరికి మంత్రి అవ్వాలనేది టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి పెద్ద పైన టీడీపీ అధిష్టానం కూడా సింతనే ప్రభాకర్ గారి పేరుని పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. మరి 12వ తారీఖున ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో తొలి క్యాబినెట్లోనే మరి ఈ చంద్రబాబు ప్రభాకర్ గారికి ప్రమాణ స్వీకారం మంత్రిగా అవకాశం కల్పిస్తారా లేదు అనుకుంటే రెండవ మంత్రివర్గం ఉంది, ఆ రెండవ మంత్రివర్గంలో అవకాశం వస్తుందా అనేది ఏం జరుగుతుందో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.